స్మరామి నారాయణ తత్వమౌయయం. అస్మత్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధులారా, ఎన్నెన్నో జన్మ జన్మల సుకృతం వలన వేదాధ్యయనం చేసే ఒక సౌభాగ్యం మీకు కలిగింది. వేదం అందరికీ అధ్యయనం చేసే అవకాశం ఉండదు. మేమిప్పుడు షష్ఠి పూర్తిలో పడుతున్నాం, వేదాధ్యయనం చేయాలి అని ఒక కోరిక పుట్టింది. కోరిక కలిగి కైవల్యానంద సరస్వతి మహాత్మా వారిని విజయవాడలో ఉన్నారు, వారు సిద్ధి పొందారు. ఇక 2 సంవత్సరాల పూర్వం వారిని మేము ప్రార్థించాం, అయ్యా వేదం చదవాలని ప్రబలంగా ఉంది, ఏదో శాస్త్రం చదివాం కానీ వేదం అధ్యయనం చేయలేదు, చదవాలి ఉంది. ఎంత జీవితం ఎంత ఉంటే అంతవరకే అవుతాయి, ఎన్ని పన్నాలు అయితే అంతవరకే అవుతాయి అంటే వారు, సరే నేను తర్వాత మీకు ఫోన్ చేస్తా ఒక గంట తర్వాత అన్నారు. వేద పండితుల్ని పిలిచి వారికి ఇప్పుడు ఆసక్తి కలిగింది, ఏం చేయాలి అంటే సన్యాసికి అధ్యయనం చేసే అవకాశం లేదు. ఇప్పుడు వారు గురుస్థానంలో ఉంటే ఎవరు వెళ్ళి వారు చెప్పాలి, కనుక అలాంటి అవకాశం లేదు అన్న. అయ్యో ఎంత నష్టపోయాము కదా, చూసారా విన్నారా ఎంత నష్టపోయాము. కనుక విద్య ఎప్పుడూ కూడా బాల్యంలోనే సాగాలి, తర్వాత విద్య మళ్ళీ చదవాలి అంటే కొన్ని ఏవో నీ గృహస్థుగా ఉండేవాడికి నియమం ఉండదు, కానీ ఆశ్రమ ధర్మ ఇబ్బంది అవుతుంది. ఇదిగా ఉన్న వాళ్ళకి చదవటానికి అవకాశం ఉండదు, ఏదో చదివినటువంటి ఆశాస్త్రాన్ని మళ్ళీ వేసుకోవడమే తప్ప మళ్ళీ ఇంకో గురుగారిని ఆశ్రయించి అధ్యయనం చేసే అవకాశం ఉండదు. కనుక మీకు లభించినటువంటి ఈ అవకాశం చాలా గొప్పది. అందులో మహాస్వాముల వారి సన్నిధానంలో వారి ఆశ్రమంలో ఉండటం, వారి శేష ప్రసాదం తీసుకోవడం, గురువుల సన్నిధానంలో గురుకుల విద్యావాసం ఇది. ఈ నివాసం జీవితంలో అత్యంతమైనటువంటి శ్రేయస్సును ఇస్తుంది. ఇది ఎంత శ్రేయస్సు అంటే యమదేవుడు కూడా ఈ లోపలికి రావటానికి పర్మిషన్ లేకుండా వారికి అవకాశం ఉండదు. అంటే గురుస్థానం అంత గొప్పది అని చెప్తారు. ఒకవేళ ఎవరినైనా పిలవాలనుకుంటే ఆయన గేట్ దగ్గర వెయిట్ చేయవలసిందే, అట్లా ఉంటుంది. అంతటి ప్రబలమైనటువంటి గురుశక్తి గురు సన్నిధానంలో మీరు వేదాధ్యయనం చేస్తున్నారు కనుక చిన్నతనం ఆటపాటల మీద ఆసక్తి ఉన్నా ఆ ఆటపాటల్ని ఒక సమయంలో మీకు ఆ సమయం ఇస్తారు గురుగారు, ఆ సమయంలో ఆడుకుంటూ మిగతా సమయంలో అదే మరీ ఎక్కువగా ఉంటుంది, మిగతా సమయంలో చదివినటువంటి గురువుగారు చెప్పిన పాఠాన్ని వల్లి వేసుకోవటం. రెండు, ఇక్కడ భాష నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకు వచ్చిన మాతృభాష వస్తుంది, పక్క వాళ్ళకి వేరే మాతృభాష అయితే దాన్ని కూడా మీరు అవకాశంగా క్యాచ్ చేయగలిగితే జీవితంలో అదొక అవకాశం, మంచి అవకాశం. రెండు, సంస్కృత భాష ఖచ్చితంగా రావాలి. సంస్కృత భాషాయాం భాషణం అత్యంత ప్రధానం. ఇందుకోసం మీరు చదివేటువంటి మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉంటాయి, కనుక దానికి అర్థం కొంచెం తెలిస్తే ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, భగవద్ ఆరాధన చేసేటప్పుడు ఆ నిష్ట కుదురుతుంది. సాధారణంగా మంత్రాలు చదివే వాళ్ళందరికీ సంస్కృతం రాదు, వాళ్ళు ప్రతిదీ మంత్రమే అనుకుంటారు, దర్భేశ్వాసీన దర్భాంధారయమాన పవిత్రవాణి, ఇవి కూడా మంత్రాలే అనుకుని ఆ మంత్ర స్వరంలోనే వాళ్ళు చదువుతూ ఉంటారు. అది విమర్శ కాదు, అది వాళ్ళకి దాని అర్థం తెలియక. కనుక భాష కొంచెం మీరు పట్టుకోగలిగితే ఆ వేదం యొక్క అర్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వేదం కొంచెం ఇదిగో నాకు ఈ మంత్రం యొక్క అర్థం తెలిసింది అనగానే దాన్ని ఎట్లా అయినా సరే దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఒక సంకల్పం మీలో ఏర్పడుతుంది. కనుక ఈ అవకాశాన్ని చిరంజీవులైన మీరంతా వినియోగించుకుని ఆ వేద మాత దివ్య అనుగ్రహాన్ని పొందుదురుగాక. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై. దూరం నుంచి వచ్చి చాలా గొప్ప శ్రీ రంగనాథ స్వామి ఆలయం నిర్మాణం చేశారు కర్నూలులో, ప్రతిష్టకి రావాలని చెప్పి ఆ స్వామి అనుగ్రహం తీసుకోవాలని చెప్పి ఆహ్వానం చేసేందుకోసం వచ్చారు. పిల్లల్ని చూడాలి, వేద పాఠశాల చూడాలి అని చెప్పి వారే అడిగి మరీ ఇక్కడికి వచ్చారు. అది అంత వేదం పిల్లలంటే అంత ఇష్టం, వేదం అంటే వారికి అంత శ్రద్ధ. ఎవరు చెప్పుకుంటారు ఈ కాలంలో నాకు వేదాధ్యయనం చేయాలి అనే ఆశ ఉండేది, చేయలేకపోయాను, చేయాలనుకున్నాను, ఇప్పుడు అవకాశం లేదని ఎవరు చెప్తారు? ఎవరికి వేదం అంటే విలువ తెలుసో,
ఎవరు వేదం యొక్క గొప్పతనాన్ని నిజంగా అనుభవించారో వారే స్వామివారే ఇలా చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు అలా. అది వారిప్పుడు వారికి అవసరంలా, ఇప్పుడు ప్రణవము అష్టాక్షరి అయిన తర్వాత అవి చెప్పుకుంటూ ఉంటే గురువాక్యం మహావాక్యాలు అయిన తర్వాత ఇక అవసరంలా. కానీ ఇయో వేదం చదువుకోవాలి అని ఒక తపన, శ్రద్ధ. చూసారా, వారికి షష్ఠి పూర్తి రేపు వస్తుంది ఫిబ్రవరిలో, ఇప్పుడు కూడా వారికి ఇంకా అయ్యో వేదం చదువుకోవాలి అని ఒక స్వామివారి దగ్గరికి వెళ్ళి, కైవల్యానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీకెందుకండి ఇంకా వేదం మీకు అక్కర్లేదు, వేదం అంటే ఇది కర్మ మార్గంలో ఇంకెందుకు అని చెప్పి వారు చెప్పటం, ఆ మాటను వారు ఇక్కడ గుర్తు చేసుకుని మనకు చెప్తున్నారు పిల్లలకి. చూసారా, అంటే మీ వయస్సు చిన్న వయస్సు చాలా మంచిది, ఇప్పుడు అధ్యయనం చేయండి. ఒక ఆయన మచిలీపట్నంలో ఉండేవారట, సిఏ చార్టెడ్ అకౌంటెంట్, ఆయనకి 55 ఏళ్ళు వచ్చిన తర్వాత వేదం చదువుకోవాలనిపించింది. చాలామంది దగ్గరికి వెళితే సమయం కుదరదండి, ఈ వయస్సులో మీరు కష్టం అంటే, ఆయన ఎవరో విజయవాడలో ఒక ఘనపాటి గారు ఎవరో నేను చెప్తాను అన్నారు, ప్రతిరోజు రాత్రి ఆఫీస్ ముగించుకుని వచ్చి 10 స్నానం చేసి ఇప్పుడు ఏదో కాస్త ఆహారం తీసుకుని ఫోన్ చేసి గంటసేపు ఫోన్లో పాటలు చెప్పుకునేవాడు, మొబైల్ కూడా లేని కాలం, తర్వాత రాత్రంతా వల్లి చెప్పి మళ్ళీ ఫోన్లో అప్పచెప్పేవాడు. అది శ్రద్ధ, వేద శ్రద్ధ. ఆ శ్రద్ధతో మీరు ఉండండి అన్నారు. అలాగే ఆశ్రమంలో వేదం చదువుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వారు చెప్పారు. అందరూ కలుస్తారు, అన్ని లాంటి అందరూ అన్ని భాషల వాళ్ళు కలుస్తారు. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మకరంద జోషి ఆర్ ఒరిస్సా, కార్తిక్ జోషి భయ్ ఆర్ కౌన్ ఓంకార్ కా ఓంకార్, వీళ్ళందరూ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళతో మాట్లాడి మాట్లాడి అనూప్ వీళ్ళకి వీళ్ళకి మరాఠీ వచ్చేసింది. కన్నం వాళ్ళు ఉన్నారు, కన్నం వాళ్ళతో మాట్లాడి కన్నం వచ్చేసింది, కన్నం వాళ్ళకి తెలుగు వచ్చింది. ఒరిస్సా వాడు ఉన్నాడు, ఒరిస్సా అతను శుక్లయజుర్వేదం మొదటిగా తనే పూర్తి చేశాడు. ఇలా అన్ని భాషలు మీకు వస్తాయి. మీరు ఇక్కడ మీతో పాటు ఉండేవాళ్ళు 6 భాషలు ఉన్నాయి, 6 భాషలు వచ్చేస్తాయి చేస్తాయి. ఎవరికి ఉంది అనుకూలం? సంస్కృతం కూడా నేర్చుకోవాలి, ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సంస్కృతం నేర్చుకోవాలనే మాట చెప్పారు. చెప్పి పురోహితులు తెలియక కల్పసూత్రాల్లో ఉండే పంక్తులు కూడా మంత్రాలే అనుకుంటున్నారు అని కూడా చెప్పారు. అది నిజం, అది అలా కాకూడదు. ఏది మంత్రమో ఏది మనకి క్రియని చెప్పే సూత్రమో మనకి తెలియాలి. ఎందుకనే వేదార్థం తెలియాలంటే సంస్కృతం నేర్చుకోండి. నేర్చుకుంటారా? సార్ మరి ఈసారి వచ్చినప్పుడు మీరు సంస్కృతంలో మాట్లాడారు, చాలా మంచిది. స్వామివారు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అది చెప్పాలా, అది ఊపిరేది. అహమత్ర ఛాత్రై సహ సంస్కృతే భాష, అది వారు ప్రత్యేకంగా వచ్చి అందరికీ ఆశీస్సులు అందించారు. చాలా సంతోషం స్వామివారు.